హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను పీటర్ లించ్ యొక్క ఇన్వెస్టింగ్ స్టైల్ గురించి నేను మాట్లాడబోతున్నాను సో ఈయన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫండ్ మేనేజర్స్ ఓకే సో ఈయన మేనేజ్ చేసిన ఫిడి ఫిడిలిటీ మ్యాగలిన్ ఫండ్ హ్యూజ్ హ్యూమంగస్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ టైమ్స్ మ్యాగజీన్ ప్రకారంగా ఈయన నెంబర్ వన్ పీటర్ లించ్ అనే నెంబర్ వన్ మనకి మనీ మేనేజర్ అనమాట ఓకే సో అలాగే ఈయన మనకి కాన్సెప్ట్ కూడా ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు పెగ్ రేషియో అని చెప్పి సో దాని గురించి నేను మీతో చాలా సార్లు కూడా డిస్కస్ చేశాను సో అండ్ ఈ వీడియోలో కూడా పెగ్ రేషియో గురించి నేను కొంత డిస్కస్ చేస్తాను దీంతో పాటు ఈయన కొన్ని ఎక్సలెంట్ ఇన్సైట్స్ బుక్స్ రూపంలో ఇచ్చారు నేను మీతో చాలా సార్లు షేర్ చేసుకున్నాను పీటర్ లించ్ బుక్స్ అని చెప్పి సో నేను స్టార్ట్ చేసింది కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ బుక్ సెకండ్ బుక్ కూడా నేను పీటర్ లించ్తోనే ఓకే సో బీటింగ్ ద స్ట్రీట్ అని చెప్పి ఆ తర్వాత వన్ అప్ ఆన్ ద వాల్ స్ట్రీట్ ఓకే సో ఇవన్నీ కూడా పీటర్ నుంచి ఇంకొక త్రీ బుక్స్ ఈ త్రీ బుక్స్ కూడా పీటర్ నుంచి రాశారనమాట ఓకే సో వన్ అప్ ఆన్ ద వాల్ స్ట్రీట్ బీటింగ్ 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 ద స్ట్రీట్ ఓకే సో ఇంకొకటి లెర్న్ టు అర్న్ ఓకే సో ఈ మూడు బుక్స్ కూడా కంపల్సరీ బేసిక్ బేసిక్ బుక్స్ చాలా సింపుల్ గా అర్థమయ్యే బుక్స్ తప్పకుండా మీరు చదవండి ఓకే సో ఈ వీడియోలో నేను సమ్ ఆఫ్ ద ఇన్సైట్స్ ఆయన చెప్పిన ఇన్సైట్స్ గురించి ఆయన ఇన్వెస్టింగ్ మెథడాలజీ గురించి నేను మీతో షేర్ చేసుకుంటాను ఓకే సో ఫ్రెండ్స్ తప్పకుండా వీడియో కంప్లీట్గా చూడండి సో దట్ మీకు దీని నుంచి ఆయన మనకి మనతో షేర్ చేసుకున్న విషయాలు మీకు అర్థమవుతాయి సో వాటిల్ని కనుక మీరు మీ ఇన్వెస్టింగ్ కెరీర్లో యూస్ చేసినట్లయితే కనుక డెఫినెట్లీ బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి ఓకే సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీరు ఇదే కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో ఇక్కడ నేను చాలా వీడియోస్ చేయటం జరిగింది ఫండమెంటల్స్ మీద టెక్నికల్స్ మీద ఓకే సో ఫైనాన్షియల్ రేషియోస్ మీద కంపెనీస్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి ఓకే ఇవన్నీ నేను చేయటం జరిగింది సో ఈ ఛానల్ మీరు స్టాక్ మార్కెట్ లో గనక నేర్చుకుందాము అని వచ్చినట్లయితే గనక మీరు ట్రేడర్ కానివ్వండి లేకపోతే ఇన్వెస్టర్ కానివ్వండి ఈ ఛానల్ మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే సో రీసెంట్ గా నేను ఫిలిప్ ఫిజర్ మీద కూడా వీడియో చేయటం జరిగింది సో ఇక్కడ చూడండి థర్డ్ వీడియో సో గ్రోత్ స్టాక్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి ఎలా అనలైజ్ చేయాలి అని చెప్పి ఫిలిప్ ఫిజర్ యొక్క అనాలిసిస్ నేను మీతో షేర్ చేసుకున్నాను సో ఇవాళ మనం పీటర్ ఇన్వెస్ట్మెంట్ మెథడాలజీ గురించి డిస్కస్ చేయబోతున్నాను ఓకే సో ఇక్కడ చూడండి పీటర్ నుంచి నేను మీకు చెప్పాను సో ఈయన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇన్వెస్టర్స్ అని చెప్పుకోవచ్చు లేకపోతే ఫండ్ మేనేజర్ అని చెప్పుకోవచ్చు దాంతో పాటు రిటర్న్స్ తో పాటు ఈయన మెథడాలజీ ఏదైతే ఉందో ఈయన వ్యూస్ ఏవైతే ఉన్నాయో మార్కెట్స్ లో సో అవి షేర్ చేసుకుంటాం అనేది గొప్పతనం ఓకే సో రిటర్న్స్ ని రిటర్న్స్ ఒకటి జనరేట్ చేయటం కాదు వాళ్ళ లెర్నింగ్స్ని మరి మిగతా జనరేషన్స్ తో లేకపోతే మిగతా వాళ్ళతో షేర్ చేసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే సో పెగ్ రేషియో నేను మీతో చాలా సార్లు డిస్కస్ చేశాను ఈ పెగ్ రేషియో గురించి సో ఈ పెగ్ రేషియో ప్రైస్ టు అర్నింగ్స్ గ్రోత్ ఓకే సో ప్రైస్ టు అర్నింగ్స్ గ్రోత్ రేషియో అనమాట సో ప్రైస్ టు అర్నింగ్స్ రేషియో మనకి తెలుసు రిలేటివ్ టు ద గ్రోత్ని ఓకే సో గ్రోత్కి మనం ఎంత పీఈని మనం ఇస్తున్నాము అనేది దీని అర్థం అనమాట సో ఇదేంటంటే పీటర్ లించ్ ప్రకారం హై పీ రేషియోస్ ఉన్న కంపెనీస్ హైపిఈస్ మనం ఇస్తూ ఉంటాము హైపిఈ జనరల్ గా చూడండి లెస్ దాన్ టెన్ పిఈ ఉంటే మంచిది ఫిఫ్టీన్ పిఈ ఉంటే మంచిది అని చెప్తూ ఉంటారు సో ఇవి అలాగా మీరు మన ఛానల్ చూసినట్లయితే కనుక అలాంటి మెథడాలజీ సింగిల్ పిఈ బేసిస్ మీద వాల్యుయేషన్స్ అనేవి నేను చేయను ఫస్ట్ నుంచి కూడా మీరు చూడండి బట్ ఎందుకు బట్ ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో మనకి ఎందుకు బెటర్ రేషియో కాదు అంటే కనుక దానికన్నా బెటర్ రేషియో మనకి ప్రైస్ టు అర్నింగ్స్ గ్రోత్ ఇంకొకటి ఫైనాన్షియల్ రేషియో కూడా స్టాండ్ అలోన్ బేసిస్ మీద మనం తీసుకోకూడదు సో ఇది గుర్తు పెట్టుకోండి సో ప్రైస్ టు అర్నింగ్స్ కన్నా ప్రైస్ టు అర్నింగ్స్ గ్రోత్ పెగ్ రేషియో ఇంకా మోర్ రిలయబుల్ ఎందుకంటే సో అర్నింగ్స్ అనేవి మీరు ట్వంటీ పి థర్టీ పీఈ పే చేస్తున్న గ్రోత్ ఎలా ఉంది కంపెనీలో గ్రోత్ ఎలా ఉందనే దాని బేసిస్ మీద మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది సో పెగ్ రేషియో చూడండి వన్ టైమ్స్ వన్ అండ్ హాఫ్ టైమ్స్ వరకు కూడా మనకి వీళ్ళు చెప్పడం జనరల్ గా ఇట్ ఈస్ ఫైన్ అంటారు బట్ మన ఇండియన్ కాంటెక్స్ట్ ప్రకారం పెగ్గ రేషియో అప్ టు ఓకే మోర్ దాన్ టూ ఉంటే కొంచెం ఆలోచించాలి బట్ అప్ టు వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ వన్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ ఈ రేషియోస్ పెగ్ రేషియోస్ మనకి కామన్ సో పెగ్ రేషియో ఏం చెప్తుందంటే మనం పి ఎంత పిఈ ఇస్తున్నాము కంపెనీ ఎంత గ్రో అవుతుంది ఓకే పి రేషియో బై గ్రోత్ అనమాట సో పెగ్ రేషియో మీద నేను విడిగా ఒక వీడియో చేశాను అది చూడండి సో పిఈ మీరు థర్టీ ఇస్తున్నారు అనుకోండి కంపెనీ థర్టీ థర్టీ పర్సెంట్ ఎవ్రీ ఇయర్ థర్టీ పర్సెంట్ సిఏజీఆర్ తో గ్రో అవుతుంది అనుకోండి అక్కడ థర్టీ బై థర్టీ మనకి పెగ్ రేషియో వన్ అవుతుంది సో ఈ విధంగా మనకి సో పెగ్రే మనం పిఈ థర్టీ కూడా అక్కడ మనకి చీప్ వాల్యుయేషన్ అని అర్థం అవుతుంది ఓకే అర్థమైందా ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో మీరు పి థర్టీ పే చేస్తున్నారు అనుకోండి పీఈ ప్రస్తుతం వాల్యుయేషన్ ప్రకారం పి థర్టీ ఉంది బట్ ఆ కంపెనీ థర్టీ టైమ్స్ సిఏజియర్తో గ్రో అవుతుంది అండ్ కన్సిస్టెంట్ గ్రో అవుతుంది అనేది మీ అంచనా సో మీ అనాలిసిస్ ప్రకారం ఈ గ్రోత్ అనేది ఆగదు అన్నప్పుడు మీకు గ్రోత్ థర్టీ గ్రోత్ థర్టీ పర్సెంట్ ఉంది పీఈ కూడా థర్టీ ఉంది సో థర్టీ బై థర్టీ అక్కడ పెగ్ రేషియో మనకి వన్ సో మనం ఏం చెప్పుకున్నాం వన్ పాయింట్ వన్ టైమ్ లేకపోతే వన్ అండ్ హాఫ్ టైమ్స్ లేకపోతే అట్ ద మాక్సిమం టూ టైమ్స్ వరకు కూడా మన మార్కెట్ సినారియోస్ని బేస్ చేసుకొని పెగ్ రేషియో అప్ టు టూ కూడా యాక్సెప్టబుల్ ఓకే సో ఇది పెగ్ రేషియో సో ఈయన ఇంట్రడక్షన్ ఇచ్చారు పెగ్ రేషియో గురించి ఓకే సో ఇది వన్ ఆఫ్ ద మేజర్ లెర్నింగ్స్ అండ్ నేను అనలైజ్ చేసేటప్పుడు కూడా కంపెనీస్కి పెగ్ రేషియో ప్రతి వీడియోలో నేను మీతో పెగ్ రేషియో గురించి డిస్కస్ చేసి ఉంటాను రైట్ ఓకే సో నెక్స్ట్ చూడండి ఇన్వెస్టింగ్ ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇన్వెస్టింగ్ ఈజ్ ఫన్ ఎగ్జైటింగ్ అండ్ డేంజరస్ సో ఇన్వెస్టింగ్ అనేది ఫన్ మనకి తెలిసిందే ఎగ్జైటింగ్ కూడా ఓకే సో బట్ డేంజరస్ అంటే ఏంటంటే ఎందుకు డేంజరస్ అంటే కంపెనీస్ గురించి మనం సరిగ్గా అనలైజ్ చేయకపోయినా కంపెనీస్ గురించి మనం తెలుసుకోలేకపోయినా మనం ఏ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసామో వాటి గురించి మనకి సరిగ్గా తెలియకపోయినా ప్రాపర్ అండర్స్టాండింగ్ ప్రాపర్ అనాలిసిస్ లేకపోతే ఇన్వెస్టింగ్ అనేది డేంజర్ అవుతుందని ఆయన చెప్తున్నారు ఓకే సో అలాగే ఆయన చెప్పేదాని ప్రకారం ఏంటంటే మనం ఫండ్ మేనేజర్స్ ని ఈజీగా అవుట్ పర్ఫామ్ చేయొచ్చు అని చెప్తున్నారు ఓకే సో మనం ఏంటంటే బిజినెస్ ని స్టడీ చేయాలి కామన్ సెన్స్ ని అప్లై చేయాలి ఓకే సో అండ్ మనకి ఏంటంటే ఏదైనా అండర్స్టాండింగ్ మనం ఏదైనా కంపెనీని అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత మనం ఇన్వెస్ట్ ఇన్వెస్టింగ్ చేయాలనేది ఆయన ఉద్దేశం ఓకే సో అలాగే నో నీ టు అడ్వెంచర్ చాలా మంది నేను చూస్తూ ఉంటాను మనకి ఏంటంటే నాకు మైక్రో క్యాప్స్ కావాలి లేకపోతే వన్ రూపీ బిలో కంపెనీస్ కావాలి అంటూ ఉంటూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి అలాంటి అలాంటి అడ్వెంచర్స్ మనకి మనం చేయకూడదు అనేది ఆయన ఉద్దేశం ఓకే సో స్టాక్ మార్కెట్ లో ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్ చాలా మంది ఉంటారు బట్ మీరేంటంటే నాయిస్ ని మార్కెట్లో వచ్చే న్యూస్ అది ఇది నాయిస్ ని ఇగ్నోర్ చేసినట్లయితే మీరు వాళ్ళందరినీ బీట్ చేస్తారని ఆయన చెప్తున్నారు ఓకే సో దానికోసం మనం క్రౌడ్ బిహేవియర్ని అవాయిడ్ చేయాలి సో క్రౌడ్ బిహేవియర్ అంటే చూడండి కొన్ని కంపెనీస్ ఉంటాయి సో లాస్ట్ టైం మనం ఎప్పుడు కూడా ఆ కంపెనీస్ గురించి డిస్కస్ చేయలేదు కొన్ని టూ టూ త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ బ్యాక్ అట్లీస్ట్ హెచ్ఈజీ నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎక్కువ క్వైరీస్ వచ్చేవి హెచ్ఈజీ గ్రాఫైట్ ఇండియా మీద నాకు చాలా చాలా క్వైరీస్ వస్తూ ఉండేవి బట్ ఆ కంపెనీస్ నేను ఎప్పుడు అవాయిడ్ చేయమని చెప్పి ఎందుకంటే సిక్ సిక్లికల్ బిజినెస్ సో ఏదైతే మనకి ఎక్కువ నాయిస్ మేక్ చేస్తున్నాయో ఆ కంపెనీస్ లో మనకి ట్రబుల్స్ అనేవి ఉంటాయి అనేది ఈయన ఈయన ఉద్దేశం ప్రకారం ఓకే అండ్ మోర్ ఓవర్ ఇంకొక విషయం ఏంటంటే ఓకే ఈయన ప్రకారం ఇంకొక విషయం ఏంటంటే సో గుర్తుపెట్టుకోండి మనలా మన కొన్ని కంపెనీస్ ఎప్పుడు కూడా న్యూస్ లో వస్తూ ఉంటాయి సో రీసెంట్ టైమ్స్ లో కూడా మీరు నేను మీకు చెప్పిన అవసరం లేదు రీసెంట్ టైమ్స్ లో కూడా కొన్ని ఒక ఒక రెండు కంపెనీస్ పద్దాకా న్యూస్ లో వస్తున్నాయి ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఈ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి సో అలాంటి కంపెనీస్ కూడా ఈయన ప్రకారం ఏంటంటే కొంచెం దూరంగా ఉంటే మంచిది అనేది ఆయన చెప్తున్నది ఓకే సో నెక్స్ట్ మనకి సో కంపెనీ స్టాక్ ఒక స్టాక్ ఉందనుకోండి ఆ స్టాక్ వెనక ఒక కంపెనీ ఉంటుంది రైట్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీ ఉందనుకోండి హెచ్పిసిఎల్ అనే స్టాక్ ఉందనుకోండి ఆ స్టాక్ వెనక ఒక కంపెనీ ఉంటుంది ఆ కంపెనీ ఏం చేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి ఓకే సో ఆ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి ఆ కంపెనీ రెవెన్యూస్ ఎలా జనరేట్ చేస్తుంది ఆ కంపెనీ పైన గవర్నమెంట్ యొక్క రెస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉన్నాయా ఓకే సో ఇలాంటి విషయాలన్నిటిని కూడా ఎకానమీ ముందుకు వెళ్తుంది ఎకానమీ స్లో డౌన్ అయితే ఆ కంపెనీ పైన ఎఫెక్ట్ ఏంటి సో మ్యాక్రో ఎకానమిక్స్ ఏంటి సో ఇలా మ్యాక్రోస్ కన్నా పక్కన పెట్టిన ఆ కంపెనీ ఏం చేస్తుంది అనేది అట్లీస్ట్ మనకు ఐడియా ఉండాలి అని చెప్తున్నారు ఓకే సో మనకు అలాగే ఆయన ఉద్దేశం ప్రకారం ఏంటంటే పే స్టేయింగ్ పేషెంట్ ఓకే సో పేషెంట్స్ అనేది ఇన్వెస్టింగ్లో చాలా ఇంపార్టెంట్ అండ్ డిసిప్లిన్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఈ రెండు కూడా మీకు లేకపోతే కనుక డిసిప్లిన్ పేషెన్స్ కనుక మీకు లేకపోతే కనుక మీరు మార్కెట్స్ నుంచి వెళ్ళిపోవాలి లేకపోతే మార్కెట్స్ జోలు రావకూడదు అనేది ఆయన ఉద్దేశం ఓకే సో నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఏవైతే ఓన్ చేసుకుంటున్నారో అవి మీకు అంటే మీరు ఏ స్టాక్స్ ఏ కంపెనీస్ అయితే మీరు ఓన్ చేస్తున్నారో వాటిపైన మీకు వాటి గురించి మీకు తెలిసి ఉండాలి అని చెప్తున్నారు ఓకే సో తర్వాత ఆయన అనాలిసిస్ ఆయన లర్నింగ్స్ లో భాగం స్టాక్స్ అనేవి మనకి చిల్డ్రన్ లాంటివి ఓకే సో స్టాక్స్ అనేవి చిల్డ్రన్ లాంటివి అని చెప్తున్నారు సో వాటిల్ని మనం నర్చర్ చేస్తూ ఉండాలి ఇన్వెస్ట్మెంట్ స్టడీయింగ్ డీప్ వాటిల్ని మనం కంప్లీట్ డీప్గా అనలైజ్ చేయాలని చెప్తున్నారు సో స్టాక్స్ కూడా టూ మెనీ స్టాక్స్ సో చిల్డ్రన్ టూ మెనీ చిల్డ్రన్ ఉంటే మనకి ఎంత ఇబ్బంది అవుతుందో అలాగే టూ మెనీ స్టాక్స్ కూడా మన పోర్ట్ఫోలియోలో ఉండకూడదు అని చెప్తున్నారు ఒకవేళ మనకి సరైన కంపెనీస్ మనకి ఇన్వెస్ట్మెంట్స్కి దొరకకపోతే మన ఫండ్స్ని బ్యాంక్ అకౌంట్స్లో ఉంచుకోమని ఆయన సజెషన్ ఇస్తున్నారు ఓకే సో ఇంకొకటి స్మాల్ కంపెనీస్ గురించి చెప్పారు ఆయన స్మాల్ కంపెనీస్ ఏంటంటే మనకి ఈ బిజినెస్ లో చాలా వీక్గా ఉండేవన్నమాట వాళ్ళు ఏంటంటే ఏంటంటే పెద్ద కం పెద్ద కంపెనీస్తో కాంపిటీషన్లో పోటీ చేస్తూ ఉంటారు అలాగే సర్వైవ్ అవడానికి సక్సీడ్ అవడానికి ట్రై చేస్తూ ఉంటారు సో వాళ్ళకేంటంటే ఆ బిజినెస్ ఎన్వైర్న్మెంట్ అనేది అంత సహకరించకపోవచ్చు సో ఈ స్మాల్ కంపెనీస్లో మనకి డెఫినెట్లీ మనకి మంచి కంపెనీస్ కనుక ప్రూవ్ అండ్ ఫండమెంటల్స్ ఉంటే కనుక అవి మంచి కంపెనీస్ అవుతాయి అనేది ఆయన ఉద్దేశం బట్ గుర్తుపెట్టుకుంటే అడ్వెంచర్స్ చేయాల్సిన పని లేదు సో స్మాల్ కంపెనీస్ కూడా ఎప్పుడూ కూడా లార్జ్ కంపెనీస్కి మార్కెట్ లీడర్స్కి ఒక మ కొన్ని ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి అవి స్మాల్ కంపెనీస్ కి అవైలబుల్ గా ఉండవు సో అడ్వెంచర్స్ చేయాల్సిన పని లేదు ఓకే సో నొక్ నెక్స్ట్ వచ్చేసి సో ఎప్పుడు కూడా కంపెనీలో ఇన్వెస్ట్ చేయొద్దని అని చెప్తున్నారు ఎప్పుడు ఇన్వెస్ట్ చేయొద్దు అంటున్నారు అంటే మనకి కనుక ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ అర్థం కాకపోతే ఓకే సో ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ మనకు అర్థం కాలేదనుకోండి అలాంటప్పుడు అలాంటి కంపెనీస్లో అలాంటి కంపెనీస్కి అలాంటి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయొద్దని చెప్తున్నారు ఓకే సో అది గుర్తు పెట్టుకోండి మనకి ఏదైనా కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ సో ఫైనాన్షియల్స్ అంటే మనకి డెట్ 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 గురించి ఆ తర్వాత సాల్వెన్సీ రేషియోస్ గురించి ఆ తర్వాత కంపెనీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది బుక్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకపోతే ఇన్కమ్ స్టేట్మెంట్స్ కానివ్వండి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కానివ్వండి ఇవి మీకు అర్థం కాకపోతే ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయొద్దని చెప్తున్నారు ఓకే సో గ్రేట్ కంపెనీస్ ఇన్ కో కోల్డ్ నాన్ గ్రోత్ ఇండస్ట్రీస్ ఆర్ కన్సిస్టెంట్ బిగ్ విన్నర్ సో ఎప్పుడైతే మనకి గ్రోత్ అనేది లేకుండా ఉంటుందో సో గ్రోత్ అనేది లేకుండా కంపెనీస్ అనేవి అలాంటి టైమ్స్లో సర్వైవ్ అయితే గనక అవి లీడర్స్ అవుతాయి అని చెప్తున్నారు ఓకే సో మనం కొన్ని కంపెనీస్ గురించి కూడా నేర్చుకున్నాము సో నేను మీకు టెన్ కంపెనీస్ ప్రొవైడ్ చేశాను బేర్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయటానికి మీరు కన్సిడర్ చేసుకో చేసుకోవచ్చు అని ఆ టెన్ కంపెనీస్ని నేను చెప్పాను సో అలాంటి కంపెనీస్లో కూడా నేను అదే అదే చెప్పింది సో మార్కెట్ లీడర్స్ ఇలాంటి మార్కెట్ డౌన్ టర్న్స్లో ఎకానమీ డౌన్ టర్న్లో కూడా సర్వైవ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఓకే సో నాయిస్ ఎక్కువ ఉన్న చోట మనకి ఎక్కువ మనల్ని సేఫ్ గా ఉండమని చెప్తున్నారు ఓకే సో నాయిస్ అంటే చూడండి కొన్ని కంపెనీస్ నేను ఆల్రెడీ మీకు నాయిస్ గురించి డిస్కస్ చేశాను ఓకే సో నాకు కూడా చాలా క్వైరీస్ వస్తూ ఉంటాయి మీరు ఈ డిక్సన్ టెక్నాలజీస్ కానివ్వండి థైరో కేర్ కానివ్వండి ఇలాంటి కంపెనీస్ క్రిసిల్ కానివ్వండి సో ఇలాంటి కంపెనీస్ లోకి ఎలాగ మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారని సో నేను ఒకటే ఇన్వెస్ట్ ఈ కంపెనీస్ ని ఎలా అనలైజ్ చేస్తారు ఈ కంపెనీస్ ని ఎందుకు మీరు కన్సిడర్ చేస్తారు ఎలాగ మీరు ఈ కంపెనీస్ గురించి తెలుసుకున్నారు ఇలాంటివన్నీ సో స్టే విజిలెంట్ సో పీటర్ లించ్ ప్రకారం కూడా స్టే విజిలెంట్ సో అంటే మనం ఓపెన్ మైండ్ తో ఉండాలి అబ్జర్వింగ్ గా ఉండాలి సో మీరు కనుక ఈ ఇండస్ట్రీస్ ని కానివ్వండి కంపెనీ మన కంట్రీలో ఉన్న కంపెనీస్ కానివ్వండి ఇండస్ట్రీస్ కానివ్వండి వాటన్నిటిని మీరు స్టడీ చేస్తున్నట్లయితే గనక మన ఎకానమీని మీరు స్టడీ చేస్తున్నట్లయితే గనక డెఫినెట్లీ మనకి మంచి కంపెనీస్ అనేవి దొరుకుతాయి అని చెప్తున్నారు అబ్జర్వేషన్ ఈజ్ పవర్ఫుల్ అని చెప్తున్నారు ఓకే సో అబ్జర్వేషన్ అంటే మనం కంపెనీస్ ని కానివ్వండి ఎకానమీని కానివ్వండి మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి సో అలాగే ప్రొఫెషనల్స్ ఎప్పుడు కూడా ఓవర్ అనాలిసిస్ చేస్తూ ఉంటారని చెప్తున్నారు సో అందరికీ కూడా బ్రెయిన్ పవర్ ఉంటుంది టు మేక్ మనీ ఇన్ స్టాక్స్ బట్ నాట్ వన్ హ్యాస్ ద స్టమక్ అని చెప్తున్నారు దాని ప్రకారం ఏంటంటే మనకి స్టాక్ మార్కెట్లో రిటర్న్స్ మనం అనలైజ్ చేసి కంపెనీస్ని వాటిల్లో ఇన్వెస్ట్ చేసి మనం రిటర్న్స్ తీసుకురావచ్చు అంటున్నారు బట్ స్టాక్ మార్కెట్ ఎప్పుడైతే ఫాల్ అవుతుందో అలాంటప్పుడు ఆ వాలటైలిటీని తట్టుకునే మనస్తత్వం అందరికీ ఉండదని ఆయన చెప్తున్నారు ఓకే సో మీరు కనుక పానిక్ లో సెల్లింగ్ చేయాలి అనుకుంటే కనుక సో మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అవాయిడ్ చేయమని చెప్తున్నారు అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు ఓకే సో ఓకే మ్యూచువల్ ఫండ్స్ కూడా మీరు చూడండి ఇఫ్ యూఆర్ ససెప్టబుల్ టు సెల్లింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ప్యానిక్ యూ ఆట్ టు అవాయిడ్ స్టాక్స్ అండ్ స్టాక్ మ్యూచువల్ ఫండ్స్ ఆల్ టుగెదర్ సో మ్యూచువల్ ఫండ్స్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు ఓకే సో స్టాక్ మార్కెట్ ఈజ్ ఫర్ రిస్క్ టేకర్ ఓకే సో మీరు కనుక కొంత రిస్క్ని మీరు తీసుకోవాలి అనుకుంటే కనుక దెన్ స్టాక్ మార్కెట్ మీరు రిస్క్ని తీసుకోకూడదు అనుకుంటే స్టాక్ మార్కెట్ అనేది మీ ప్లేస్ కాదు అని చెప్తున్నారు ఓకే సో మీరు రిస్క్ తీసుకోవాలి అనుకో లిటిల్ రిస్క్ మీరు తీసుకొని దానిపైన ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు బట్ మీరు రిస్క్ తీసుకోను అనుకుంటే కనుక స్టాక్ మార్కెట్ అనేది బెటర్ ప్లేస్ కాదని చెప్తున్నారు ఓకే సో ఇంకా ప్రిడిక్షన్స్ గురించి చెప్పైనా ఫ్యూచర్ ఎకానమీ ఎలా ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంటాయి స్టాక్ మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తాయి ఇవన్నీ కూడా మనకి ప్రొడిక్షన్స్ వీటిని కరెక్ట్ గా ఎవరు ఎస్టిమేట్ చేయలేరు అని చెప్తున్నారు సో అలాంటి ఫోర్కాస్ట్ కానివ్వండి సో ఇలాంటివన్నిటిని మీరు పట్టించుకోవద్దని చెప్తున్నారు బట్ యాక్చువల్లీ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద కంపెనీ సో కంపెనీ మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీలో ఏం జరుగుతుంది అనేది మీరు తప్పకుండా చూడాలి అనేది ఆయన ఉద్దేశం చూడాలి ఏం జరుగుతుంది అనేది మాత్రం మనం గమనించాలని చెప్తున్నారు సో ఇన్ లాంగ్ రన్

మన కన్విక్షన్ ని మనం బిల్డప్ చేసుకోవాలని చెప్తున్నారు ఓకే సో ఇవి మెయిన్ ఓకే సో ఇవి మెయిన్ సమ్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ మనకి మనకి పీటర్ నుంచి చెప్పినవి కన్విక్షన్స్ కెనాట్ బీ బోర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయండి ఆ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్తాను ఒకవేళ చెప్పినా కానివ్వండి ఆ స్టాక్స్ మనకి మార్కెట్ కరెక్షన్స్ లో పడినప్పుడు మనకి మీరు పానిక్ అయిపోతూ ఉంటారు సో కన్విక్షన్స్ కాంట్ బి బడ్ సో సో మీరు చేయాల్సింది ఏంటంటే మీ అనాలిసిస్ కనుక మీరు చేసుకున్నట్లయితే కనుక సో అప్పుడు మీకు కన్విక్షన్ అనేది డెవలప్ అవుతుంది అప్పుడు ఆ స్టాక్లో ఆ స్టాక్లో కరెక్షన్ వచ్చినా కానివ్వండి మీరు లేదు ఇది మంచి కంపెనీ నాకు నేను ఎనాలిసిస్ చేశాను ఇది మంచి కంపెనీ అని చెప్పి యూ విల్ బి హోల్డింగ్ దట్ ఓకే సో ఇవి యాక్చువల్లీ మెయిన్ లెర్నింగ్స్ మనకి పీటర్ లించ్ నుంచి ఓకే సో ఫ్రెండ్స్ ఈ వీడియో నేను మీకు మంచి ఎడ్యుకేషన్కి రావాలి మీకు ఎడ్యుకేషన్ ఈ ఇలాంటి అనాలిసిస్ని ఇలాంటి ఇన్పుట్స్ని మనకి పెద్దవాళ్ళు ప్రొవైడ్ చేశారు వాటిల్ని మీకు మీ దగ్గరికి తీసుకురావాలని చెప్పి నేను ఈ వీడియో చేశాను సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే పీటర్ లించి యొక్క లర్నింగ్స్ మీకు హెల్ప్ఫుల్ అవుతాయి అనుకుంటే కనుక తప్పకుండా ఆ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో ఈ వీడియో నేను ఇంకొకటి వాయిస్ క్లారిటీ ఎలా ఉందో కూడా నాకు కొద్దిగా చెప్పండి కామెంట్స్ రూపంలో ఓకే సో ఇది ఫ్రెండ్స్ నేను మీతో డిస్కస్ చేయాలనుకున్నది సో ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్స్ చేయండి సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్